జగనన్న కాలనీలో జనసేనని అంటే కూడా జనసేనని సభలో అయితే ఆవేశపూరితంగా ప్రసంగించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మనకు అందించడానికి మై ఎడిటర్ వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం వర్మ. విజయనగరం జిల్లాలో పర్యటన నేపథ్యం ఏదన్నా జగనన్న ఇల్లు ప్రజలకి కన్నీళ్లు అనే నినాదంతో వీళ్ళు ఏదైతే ఒక స్లోగన్ ఎత్తుకున్నారో అందులో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ రోజు కనిపించిన దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విశాఖ పర్యటన తర్వాత ఆ జనవాణి కార్యక్రమాన్ని ఎప్పుడైతే అడ్డుకున్నారో పవన్ కళ్యాణ్ గారు గేరు మార్చారని మనం చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఒక కొత్త నినాదాన్ని కూడా ఆయన ఎత్తుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు నేను చేల్చను అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, అవినీతి రహిత పాలన నేను చూపిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా జేజేలు పడుతున్నారు. ఎప్పటి నుంచో జనసైనికులు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లందరూ కానీ ఇదే కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరినో గెలిపిస్తారో, ఎవరితో ప్యాకేజ్ స్టార్లో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఎవరికో మద్దతిస్తారు. ఈయన మద్దతిస్తే చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పుట్టింది అని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంప పెట్టు లాంటి దండంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతిదీ కూడా నాకు అవకాశం ఇవ్వండి, పూర్తి స్థాయిలో ప్రజలకు ఏం కావాలో, యువతకి ఏం కావాలో, రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం, యువతకి పెద్ద పీట వేయడానికి కోసం, మీ ముందు తరాల వాళ్ళకి అందరికీ కూడా భావి తరాలకి ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి నేను సైతం సిద్ధంగా ఉన్నాను. నాకు సినిమాలనో ఇంకొకటనో పూర్తిగా నేను వదిలి నేను రాజకీయాల్లోనే పూర్తిగా ఉంటాను. మీ అందరి క్షేమం కోసమే నేను రోడ్డు ఎక్కాను. నా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా అడ్డుగా ఉంటాను. ఎవరిని రౌడీ మోకలు అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, రాజకీయ కక్షలు అవనియండి, ఇవేవి కూడా నేను పట్టించుకోను. పూర్తి స్థాయిలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే ముందు నేను మీ ముందు నుంచి ఉంటాను. నాకు ఇబ్బంది కలిగిన తర్వాత మాత్రమే మీకు ఇబ్బంది కలిగేలా నేను ముందుకు సాగుతానని చెప్పి ఆయన ఇచ్చిన ప్రసంగం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఊపిని తీసుకొచ్చేయడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రియాంక. ఏదైనప్పటికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన తర్వాత రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూసే పరిస్థితి నెలకొని ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా